సనత్నగర్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో ప్రచారాన్ని హోరెత్తిస్తుంది కాంగ్రెస్ పార్టీ. మాజీ మంత్రి మర్రి శశిధర్రెడ్డి అన్ని తానై నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో ప్రచారాన్ని చుట్టేస్తున్నారు. ప్రస్తుతం మర్రి శశిధర్రెడ్డి గారు మనతో ఉన్నారు. శశిధర్రెడ్డి గారు, నిన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ జెండా గ్రేటర్లో ఆల్రెడీ పాతేశామనేటువంటి కామెంట్ చేశారు. సరే, అది రెండవ తేదీ నాడు ప్రజలు నిర్ణయిస్తారు ఏం జరుగుతుందనేది. ఎందుకంటే ఈ రకంగా ఆయన మాట్లాడే వాటికి వాస్తవంగా ఉండే వాటికి చాలా వ్యత్యాసాలు మొదటి నుంచి కూడా ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఈ రకంగా ఆయన ఏదో గొప్పగా చెప్పుకోవడం ఆశ్చర్యం కలిగించడం లేదు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి కూడా చాలా రకాలుగా హామీలు ఇచ్చారు. ఇప్పటికే చాలా రకాలుగా శిలాఫలకాలు కూడా వేసినటువంటి పరిస్థితి. ఈ నిబంధనలు మీరు ప్రచారంలో ఏ రకంగా ప్రజలకు దీన్ని వివరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు? టీఆర్ఎస్ పార్టీ వేసినటువంటి శిలాఫలకాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. క్రిస్టియన్ భవన్ శిలాఫలకం వేసే సంవత్సరం దాటిపోయిన తర్వాత కూడా ఆ స్థలం లిటిగేషన్లో ఉంది, అది కట్టడానికి వీల్లేదని చెప్పి నిలిపివేసిన తర్వాత వారికి ఆల్టర్నేటివ్గా ఏమి చేయలేదు. అదేవిధంగా బంజారా భవన్ కానీ ఇవన్నీ కానీ. సో శిలాఫలకాల విషయం పక్కన పెట్టండి, జారీ చేసినటువంటి జియోల విషయం కూడా పక్కన పెట్టండి. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం అనేది చాలా పెద్ద ఎత్తున వీళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే ఇంతవరకు మొదలుపెట్టి పూర్తి కొంతవరకు పూర్తయినటువంటిది కేవలం సనత్నగర్ నియోజకవర్గంలోని ఐడిహెచ్ కాలనీలో. అంబేద్కర్ నగర్ అని చెప్పి నాది నా నియోజకవర్గంలో ఉంది. అక్కడికి ముఖ్యమంత్రి గారు స్వయంగా వచ్చి ప్రకటించారు 15 రోజుల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం చేస్తామన్నారు. 15 మాసాలు దాటిపోయినాయి, ఎలాంటి చర్య తీసుకోవడం జరగలేదు. అంటే ప్రజలు ఎట్లా నమ్ముతారు ఇది? గత సంవత్సరం ఇండ్లు ఇస్తామని చెప్పి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఇంటి కొరకు దరఖాస్తు అని చెప్పి పేదవాళ్ళని దరఖాస్తులు తీసుకొని వేల సంఖ్యలో హైదరాబాద్ కలెక్టర్ ఆఫీసు ముందుకొస్తే అప్పుడు కొత్తగా చేరినటువంటి కలెక్టర్ ఒక బోర్డు పెట్టారు, ప్రభుత్వం ఇండ్లు ఇవ్వడం లేదు, మధ్య దళారులు డబ్బులు పేదల్ని మోసం చేసి ఈ విధంగా చేస్తున్నారని చెప్పి ఒక బోర్డు పెట్టి, ఒక కలెక్టర్ ఆఫీసులో ఇట్లాంటి బోర్డు పెట్టి, అంటే అధికార పార్టీ చేసేటువంటి కార్యక్రమాలు ఇట్లా ఉన్నాయి. టీఆర్ఎస్ హామీలకు సంబంధించి మీరు ప్రచారంలో ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? చాలా బాగా అర్థం చేసుకుంటున్నారు వాళ్ళు, తెలుసుకుంటున్నారు ఏ రకంగా వీళ్ళు. ఇప్పుడు మేము మా కరెంటు ఛార్జీలు మాఫీ చేస్తామనేటువంటి మాట ఏదైతే అన్నారో, ఈరోజు మేము వెళ్తే చెప్తున్నారు వాళ్ళకు, స్లమ్ ఏరియాకు వెళ్తే చెప్తున్నారు వాళ్ళు, స్పష్టంగా చెప్పారు నెలకు 25 రూపాయల వరకే మేము మాఫీ చేస్తాము, మిగతాది కట్టాల్సిందే. అసలు బకాయిలే లేకుండా ఉన్నటువంటి సమయంలో మేము మాఫీ చేస్తామని చెప్తున్నారు. పెన్షన్స్ ఇచ్చేటువంటి దాంట్లో ఒక కుటుంబంలో ఎలిజిబుల్గా ఇద్దరు ఉన్న ఫ్యామిలీలో ఒకరికే పెన్షన్, మిగతా వారికి ఇవ్వడానికి లేదు అనేటువంటి మాట అంటున్నారు. సెటిలర్ల ఓట్ల తొలగింపు అంశానికి సంబంధించి కూడా మీరు గతంలో ఒక రకంగా ఒంటరి పోరాటం చేసి విజయం సాధించినట్టుగా పరిస్థితి ఉంది. ఇప్పుడు సెటిలర్లు ఎలాంటి భావన కనిపిస్తుంది? కాంగ్రెస్ పార్టీ వైపు వాళ్ళు ఏ రకంగా మొగ్గు చూపెట్టినటువంటి అవకాశం? నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నాను, సెటిలర్స్ ఇక్కడ హైదరాబాదు తమది అనుకుని ఇక్కడ ఉన్నటువంటి వారికి పూర్తి హక్కులు ఉంటాయి. వారికి రక్షణ కల్పించేటువంటి బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలి. వారి ఆస్తులకు, వారి వ్యాపారాలకు వ్యక్తిగతంగా అన్ని విధాల రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత తీసుకోవాలి. రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాల నుండి ఇక్కడ స్థిరపడినటువంటి వాళ్ళు ఇక్కడ వదలకుండా ఇక్కడే ఉండాలని చెప్పి నేను కోరుకుంటాను. ఆ రకంగా ఉండడానికి, వారికి సరైనటువంటి అవకాశాలు కల్పించడానికి, రక్షణ కల్పించడానికి మేము కృషి చేస్తాం. చివరిగా చెప్పండి, గ్రేటర్ హైదరాబాద్ సంబంధించినటువంటి అభివృద్ధి విషయంలో గతంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధికి సంబంధించి కానీ భవిష్యత్తులో జరగబోయేటువంటి అభివృద్ధి విషయంలో కానీ ప్రజలకు ఎలాంటి భరోసా ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ? విశ్వనగరం చేస్తామని చెప్పడం లేదు. ఎందుకంటే విశ్వనగరం అని చెప్పి ప్రజలను మభ్యపెట్టేటువంటి స్లోగన్ ఈరోజు కేసీఆర్ ఇస్తున్నారు. ఏమిటి విశ్వనగరం? మీరు స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం మొదలుపెట్టారు, ఏదైనా మార్పు ఏదైనా జరిగిందా? ఎక్కడికక్కడ అది ఫోటోలు తీసుకొని టీవీలో మీడియాలో కవరేజ్కు పరిమితమైంది, కానీ ప్రజల్లో అవగాహన కల్పించాలి, అవేర్నెస్ పెరిగించాలి. పెరిగినప్పుడే ప్రజలు వారి బాధ్యతలను గ్రహిస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది ప్రధానంగా గ్రేటర్లో టీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను ప్రజలు విశ్వసించడం లేదని మాట శశిధర్రెడ్డి గారు చెప్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ చెప్తున్న విశ్వనగరం అంతా కూడా కేవలం ఫోటో ఫోజులకు మాత్రమే పరిమితమైందనేటువంటి విమర్శ శశిధర్రెడ్డి గారు చేస్తున్నారు. కెమెరామన్ రఘుతో కేఎస్ఆర్, టీవీ5, హైదరాబాద్.